మేడం, ఇప్పుడున్న మన తెలంగాణ రాజకీయ నాయకుల గురించి మీ అభిప్రాయం ఏంటి? 2009లో మనకు ఒక ప్రకటన వచ్చింది తెలంగాణ వస్తుందని, కానీ తర్వాత ఈ రాజకీయ నాయకుల పరిణామం తర్వాత ఇప్పుడు వస్తుందా రాదా అనే ఒక అభిప్రాయం ఏర్పడ్డది. వాళ్ళ మీద మీకున్న అభిప్రాయం ఏంటి? ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ మొదలే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీతోటి 2004 2009లో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో పట్ల క్లియర్గా తెలంగాణ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు చేర్చడం జరిగింది. ఆ రోజునే వాళ్ళు చేర్చినప్పుడు తెలంగాణ పట్ల వాళ్ళు అనుకూలమని అర్థం. అటువంటి పరిస్థితుల్లో పట్ట ఒక ప్రజాప్రతినిధులు, ఒక ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు తెలంగాణ మీద ప్రకటన చేసిన తర్వాత దాన్ని అడ్డుకోవడం అనేది ఎంతవరకు నైతికం అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. అది ఎంత మాత్రం సముచితం కాదు. ఒకవేళ కనుక మీకు తెలంగాణకు వ్యతిరేకమే అయితే కనుక పార్టీలో మేనిఫెస్టోలో కనుక పెట్టకుండా ఉండాల్సింది. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కూడా, ఒక తెలంగాణ పట్ల ఒక స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కావలసినంత ఒత్తిడి తేవట్లేదు అధిష్టానం మీద. డిసెంబర్ 9 మనకి తెలంగాణ ఇస్తామని చెప్పేసి చిదంబరం గారు ప్రకటన చేయగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్న సీఎం గారితో సహా మొత్తం సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలంతా పార్టీలకు అతీతంగా ఏకమైపోయి ఒకటే రోజున వాళ్ళందరూ రాజీనామాలు చేశారు. వాళ్ళ లోపల ఉన్న ఐకమత్యం అనేది మన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల్లో లేదు. వాళ్ళు విమర్శిస్తున్నట్టు, సీమాంధ్ర నాయకులు విమర్శిస్తున్నట్టుగా పదవి లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు మన ప్రజాప్రతినిధులు అనే దాన్ని వీళ్ళు నిజం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలందరి ఆకాంక్ష, వాళ్ళకు ఒకటే ఒక ఆకాంక్ష ఏంటంటే ప్రజాప్రతినిధులందరూ కనుక రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తే కనుక ఢిల్లీలో పీఠం కదిలి వాళ్ళు తెలంగాణ ఇస్తారని చెప్పేసి అమాయకంగా ప్రజలు సంవత్సరాల తరబడి కోరుతున్నా కూడా ఏమాత్రం స్పందించకుండా ఈ ప్రజాప్రతినిధులు రాజీనామా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అదే రకంగా టీడీపీ పార్టీ తీసుకున్నాం. టీడీపీ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రణబ్ కమిటీకి ఒకప్పుడు తెలంగాణ పట్ల లేఖ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా లేఖ ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బంది ఏంటి? తెలంగాణ ప్రాంతంలో పట్ల ఇంతమంది చనిపోతున్నారు. ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ బారిన పడి 125 ఏమో యువకులు చనిపోయారు, రైతులు చనిపోయారు. దానికి స్పందించిన చంద్రబాబు నాయుడు గారు మైక్రో ఫైనాన్స్ బాకీ డబ్బులు వసూలు చేయడానికి వస్తున్నారండి అని చెప్పేసి మహిళలు అడిగితే అట్లా వచ్చిన వాళ్ళని స్తంభానికి కట్టేసి కొట్టండి అని చెప్పారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణ గురించి 700 అమరులైనారు, దీనికి బాధ్యత వహించాల్సిన ప్రజాప్రతినిధులను ఏం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఒక నాయకుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం చేసే తప్పును వేలెత్తి చూపాల్సిన బాధ్యత తనకు ఉంది. ఉండగా కూడా తను వాళ్ళతో కలిసి లోపాయకారి ఏం ఒప్పందాలు ఉన్నాయో తెలియదు, కానీ ఈ రకంగా వాళ్ళు వైఖరిని ప్రకటించకపోవడం, తెలంగాణ పార్టీ పట్ల వైఖరి ప్రకటించకపోవడం కూడా తప్పేం చెప్తున్నాను. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు టీడీపీది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ, నైతికంగా వాళ్ళకి బాధ్యత ఉంది, ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వాళ్ళ ఒపీనియన్ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అయినా కూడా వాళ్ళు చెప్పకపోయినా కూడా నష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది కాదు, వాళ్ళిచ్చేది కేంద్రంలో పట్ట టీడీపీ ప్రభుత్వం లేదు, ఇక్కడ కూడా వాళ్ళు ప్రతిపక్షం మాత్రమే. అడ్డుకు ఇచ్చేది లేదు, వాళ్ళు అడ్డుకునే సత్తా కూడా వాళ్ళకి లేనప్పుడు ఈ మిగతా పార్టీలు కూడా, ఈ ఉద్యమ పార్టీలు కూడా టీడీపీని టార్గెట్ చేయడం కాకుండా డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలి. ఒకప్పుడు విలీనమవుతాము, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్న స్టేట్మెంట్ని వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారా లేదా? ఇప్పుడు క్లియర్గా తెలిసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుంది అనేది స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ఆ మాటని, విలీనం మాట అని, బలోపేతం అనే మాటని వెనక్కి తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ కూడా ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక టీఆర్ఎస్ పార్టీ కనుక మద్దతు ఉండదని కనుక ఈ యూపీఏ గవర్నమెంట్ కనుక దానికి అర్థమైనట్లయితే తెలంగాణ ఇవ్వడానికి ముందుకొస్తుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే మేడం, ఈ మధ్యన జరుగుతున్న టీఆర్ఎస్ టీడీపీ, తెలంగాణ టీఆర్ఎస్ తెలంగాణ టీడీపీ ఈ ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వివాదాలు ఎక్కువైపోయినాయి మేడం. లైక్ ఎర్రపల్లి దయాకర్రావు కావచ్చు కానీ, మోత్కుపల్లి కావచ్చు, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు యుద్ధం జరుగుతున్నాయి మేడం. దీని మీద మీ కామెంట్ ఏంటి? మనకి ముఖ్యమైన లోపం తెలంగాణ ఉద్యమం లోపల, మలిదశ ఉద్యమం లోపల లోపం ఇదే కనబడుతూ ఉంది.
మన ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులందరూ జెండాల్ని అజెండాల్ని పక్కన పెట్టి ఏకత్రాటి మీదకి వచ్చి కేంద్రాన్ని శాసించే స్థితికి రావాలి అని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నారు, మేధావులందరూ కోరుతున్నారు. అయినా కూడా వీళ్ళు జెండాల్ని పక్కన పెట్టి రారు. రాకపోగా మీది నుంచి ఈ రకమైన గొడవలు, ఇది ఏమాత్రం అసలు హర్షించదగిన విషయం కాదు. పిల్లి పిల్లి పిట్టా పిట్టా పోరు పిల్లి తీర్చినట్టుగా మనం ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ప్రజాప్రతినిధులు కొట్టుకుంటాం అంటే సీమాంధ్ర నాయకులు చాలా సంతోషంగా దాన్ని తిలకిస్తూ ఉన్నారు. అదే రకంగా మన తెలంగాణ అనేది రావాల్సిన తెలంగాణ ఇంకా దూరంగా పోతుందే తప్ప లక్ష్యం దిశగా వీళ్ళు అడుగులు వేయట్లేదు అని చెప్పేసి అర్థమవుతాం. మేడం, మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? తెలంగాణ సాధన గురించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనే ఆకాంక్షతోటి మొదటిసారి రాజీనామా చేశాను. ఆ రోజున్న పరిస్థితుల్లోకి తెలంగాణ అనేది ప్రక్రియ ప్రారంభమైందన్నారు, అంటే రాజకీయమైన ప్రాసెస్ ప్రారంభమైందనే నమ్మకంతో మళ్ళీ నేను జాబ్లోకి పోయాను. ఇప్పుడు మళ్ళీ నేను రెండోసారి రాజీనామా చేసి తెలంగాణ జిల్లాల్లో పెట్ట స్ఫూర్తి యాత్ర అని చెప్పేసి తిరిగి ఆత్మహత్యలు చేసుకోవద్దు, పోరాడి తెలంగాణ సాధిస్తామని చెప్పేసి యువతకు సందేశం ఇచ్చేసి వచ్చాను. అదే రకంగా ఢిల్లీలో పెట్ట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి అనౌన్స్ చేసి 8 రోజుల పాటు కఠినమైన చలిలో పెట్ట అన్నపానీయాలని మానేసి ఢిల్లీలో పెట్ట దీక్ష చేశాను. అయితే ఈ సమయంలో పెట్ట నాకు తెలంగాణ ఉద్యమంలో పెట్ట కొన్ని లోపాలు అనేది చాలా స్పష్టంగా కనిపించాయి. ఏంటంటే తెలంగాణ గురించి ఎవరు పాటు పడ్డా కూడా, గొంగలి పురుగైనా కూడా నేను ముద్దాడతా అనే పార్టీ ఉద్యమ పార్టీ నాయకుడు నాకు నా దీక్షని చాలా అనుకూలంగా తీసుకొని నా దీక్ష సాకుతోటి కేంద్రాన్ని కింద మీద చేసి ఉండాల్సింది, అసలు స్తంభింప చేయాల్సి ఉంది పార్లమెంట్ని. అలాంటి మంచి అవకాశం ఒకటి కలిసినా కూడా ప్రజలందరూ ఈ ప్రజాప్రతినిధులందరూ కలిసి రాలేదు. నేను ఒక దశలో కూడా చెప్పాను, నేను ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు ప్రజాప్రతినిధులకే కనుక చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు, నా దగ్గరకు వచ్చి నాతో పాటు దీక్ష చేయండి అని చెప్పేసి నేను పిలిపించాను. అయినా కూడా కావాల్సినంత మద్దతు రాలేదు. దీన్ని బట్టి తెలుస్తూ ఉంది ఏంటంటే ఈ ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు అని తెలుస్తూ ఉంది. ఇలాంటి ప్రజాప్రతినిధులకి తెలంగాణ తెచ్చేంత సత్తా కూడా లేదేమో అనిపిస్తుంది. ప్రజలకి ఈ ప్రజాప్రతినిధుల మీద విశ్వాసం పోయింది, వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి మరి తెలంగాణ ఎలా వస్తుంది అనే ఆలోచన ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది. అసలు తెలంగాణని సాధించుకోవాలంటే దానికి ఏం చేయాలని చెప్పేసి నేను తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాను. ఒక వ్యక్తిగా చేయగలిగినంత చేశాను నేను, ఇంతకు మించి ఏం చేయలేము, ఆమరణ దీక్షకు మించి నేనేం చేయలేను. కానీ ఒక శక్తిగా ఎలా ఎదగాలి అనేది ఆలోచన చేస్తున్నాను. ఏది చేసినా కూడా తెలంగాణ సాధనకి ఏదైతే దగ్గర దారి ఉంటుందో దాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. తెలంగాణ కోసం ఉద్యోగాన్ని వదిలేస్తాను, ప్రాణాలకు కూడా తెగించడానికి నేను సిద్ధపడ్డాను. కాబట్టి తెలంగాణ కోసం ఏది చేయడానికైనా సిద్ధమే. కాబట్టి చెప్పలేను, రాబోయే కాలంలో పట తెలంగాణ సాధనకు ఉపయోగపడుతుంది అంటే దేన్నైనా నేను స్వీకరించడానికి సిద్ధం, ఏ దారినైనా ఎంచుకుంటాను. ఓకే మేడం, ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తే ఏదైనా పార్టీలోకి చేరుతారా లేక ఇండిపెండెంట్గా చూసుకుంటారా? ఇప్పుడే నేను చెప్పలేను ఏ విషయము, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నానని చెప్పాను. ఓకే మేడం, ఇప్పుడు మీరు మొన్న చేసిన అమరవీరుల కుటుంబ స్ఫూర్తి యాత్ర, బస్ యాత్ర 10 జిల్లాల్లో ఉన్న రెస్పాన్స్ మీకు ఏ విధంగా అనిపించింది? చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజల్లో పట్ట అందరిలో పట్ట తెలంగాణ అనేది అనువనూన నరనరాన ప్రవహిస్తూ ఉంది. అసలు చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు కూడా ప్రజలందరిలో పట్ట తెలంగాణ ఎప్పుడొస్తుందని చాలా చక్కెర పక్షిలా ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది ముసలి వాళ్ళైతే 1969 ఉద్యమాన్ని చూసిన వాళ్ళైతే కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఏడ్చే పరిస్థితి కనిపించింది. కాబట్టి విద్యార్థుల్లోనే కాదు ప్రజల్లో పట్ట కూడా చాలా అసహనం ఉంది. అసహనం అనేది ఒక ఉద్యమం నుంచి విప్లవంగా మారే దశ ఉందేమో అని అనిపించింది. కానీ అది విప్లవంగా మారడం అనేది హర్షించదగిన విషయం కాదు. ప్రజాస్వామ్య బద్ధంగానే తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ఒక క్రొంగొత్త రీతిలో పట తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఓకే మేడం, ఢిల్లీలో చేసిన మీరు దీక్ష వల్ల మీరు అంటే ఏం నేర్చుకున్నారు అక్కడ, అంటే అక్కడ మన ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ నుంచి రెస్పాన్స్ కానీ మీకు ఏ విధంగా అనిపించింది? చెప్పాను కదా ఇంతకుముందే, తెలంగాణ ఉద్యమంలో పట ఎవరు ఏ రకమైన స్టెప్ వేసినా కూడా అందరూ కలిసి ఉండి వాళ్ళకి మద్దతు ఇవ్వడం ద్వారా
ఇప్పుడు సకల జిల్లాలు సమ్మె చేశారు, అన్ని ఏదో ఒక డిపార్ట్మెంటే పార్టిసిపేట్ చేసింటే అంత ఎఫెక్ట్ ఉండకపోయింది. అన్ని డిపార్ట్మెంట్లు పార్టిసిపేట్ చేసాయి కాబట్టి మనం ప్రపంచానికి ఒక ఆదర్శపాయమైన ఉద్యమ రీతి ఇట్లా ఉండొచ్చు, చేసుకోవచ్చు, ఒక ఉద్యమాన్ని ఈ రకంగా నడిపించవచ్చు అనేది మనం నేర్పించాము. కాబట్టి తెలంగాణ గురించి ఎవరు పోరాటం చేసినా కూడా పర్వాలేదు, వాళ్ళందరితో కలిసి రావాలి. ఇది ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఇట్లా అందరూ కలిసి రావట్లేదు అనేది చెప్పి అదే మెయిన్ లోపంగా ఉంది. ఒకప్పుడు 2009 ఈ పరిస్థితి లేదు, కానీ రాను కాలం జరుగుతూ ఉంటే మరి రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలను ఈ కేంద్ర ప్రభుత్వం ప్రలోభ పెట్టడమా, మేనేజ్మెంట్ చేసిందా, మరి ఎందువల్ల ఈ రకంగా జరుగుతూ ఉంది? మరి 2014 వరకు వేచి ఉండాలంటున్నారు, 2014 వరకు వేచి ఉన్నా కూడా ఎలా వస్తుంది తెలంగాణ? ఇప్పుడు రాని తెలంగాణ అప్పుడు ఎట్లా వస్తుంది? కేంద్రం లోపల రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీయే ఉంది. ఇప్పుడు ఇక్కడ పార్టీ అదే పార్టీ ఉంది, అక్కడ అదే పార్టీ ఉంది. ఒకప్పుడు మనకు మాటిచ్చిన మాటిచ్చిన కాంగ్రెస్ పార్టీ అది, అదే రకంగా మేనిఫెస్టోలో పెట్టింది, మాట ఇచ్చింది, అదే రకంగా మనం బలవంతంగా కలిపింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనల్ని విడగొట్టాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది. కాబట్టి ఇప్పుడే తెలంగాణ గురించి అందరూ కలిసి సీరియస్గా కొట్లాడితే కనుక వెంటనే తెలంగాణ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. 2014 వరకు వెయిట్ చేయడం అంతా తెలివితక్కువతనం, ఇంకొకటి లేదు అని చెప్తున్నాను. ఓకే మేడం, ఇప్పుడు అంటే తెలంగాణ గురించి ఎక్కువ మంది విద్యార్థులు, ఢిల్లీలో దీక్ష గురించి కొంచెం చెప్తాను. ఢిల్లీలో దీక్ష చేశాను నేను, డిసెంబర్ పార్లమెంట్ లోపల తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్, అంతేకాకుండా అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి, పారామిలిటరీ దళాలని తెలంగాణ నుంచి వెనక్కి తీసుకోవాలి, విద్యార్థుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలనే డిమాండ్స్ తోటి చేయడం జరిగింది. అందులో పట్ట ఏ ఒక్క డిమాండ్ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం తరపున నా దగ్గరికి చర్చలకి ప్రతినిధులు కూడా ఎవరిని పంపలేదు. కానీ నేను మాత్రం తెలంగాణ అనేది న్యాయపరమైన డిమాండ్ అనేది అక్కడ ఢిల్లీ లోపల మొత్తం నేషనల్ మీడియా ద్వారా అక్కడ జంతర్ మంతర్ లోపల తెలంగాణ వాణిని వినిపించగలిగాను. ఏంటంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది యూపీలో 4 రాష్ట్రాలుగా విడగొట్టాలని చెప్పేసి యూపీ ముఖ్యమంత్రి గారు తీర్మానం చేయడం. ఆల్రెడీ అది అంతకుముందే ఉత్తరాఖండ్ అనేది విడిపోయింది, విడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 4 రాష్ట్రాలు కొత్త ప్రతిపాదన. అలా కాదు, మా తెలంగాణ అది అనేది 55 నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు పుట్టిన ఇది డిమాండ్ కాదు, అయినా కొత్త రాష్ట్రం కూడా కాదు. 8 హైదరాబాద్ రాష్ట్రంగా 1956 పూర్వం ఉన్న మా తెలంగాణని మాకు ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతున్నాము అని చెప్పేసి, మేము న్యాయపూరితమైన మా డిమాండ్ అని చెప్పేసి అక్కడ అందరి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేస్తుంది కూడా మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ రకంగా ప్రభావాన్ని మాత్రం, తెలంగాణ ఉద్యమ ప్రభావాన్ని మిగతా రాష్ట్రాల్లో కూడా తెలియజేసే, నాకు మద్దతుగా మహారాష్ట్రాలను ఎక్కడో దీక్ష కూడా చేశారని చెప్పేసి విన్నాను నేను. అదే రకంగా జమ్మూ కాశ్మీర్ కొన్ని పార్టీలు కూడా నాకు మద్దతు తెలపడం జరిగింది. బీహార్ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి నాకు మద్దతు తెలిపారు. కాబట్టి తెలంగాణ అనేది ఇస్తే ఏ రాష్ట్రం కూడా అడ్డు చెప్పదు, ఎందుకంటే ఇది డిఫరెంట్, ఎన్నో సంవత్సరాల పోరాటం కాబట్టి నిన్న మొన్న పుట్టిన కొత్త రాష్ట్రాలతోటి దీన్ని పోల్చొద్దు అనే విషయాన్ని మాత్రం చెప్పడం జరిగింది. అది చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళింది, కాబట్టి అక్కడి వరకు నేను సక్సెస్ అయినట్టే లెక్క. ఓకే మేడం, మన అంటే తెలంగాణ గురించి ఎంతమంది విద్యార్థులు ఇప్పటి వరకు దాదాపు 700 వరకు అమరులయ్యారు, ఇంకా చాలామంది కూడా ఎంతో బాధతోటి ఉన్నారు, వాళ్లకు మీరిచ్చే సందేశం? విద్యార్థులకి 2 కర్తవ్యాలు ఉంటాయి. ఒకటి జన్మభూమి రుణం తీర్చుకోవాలి, నెక్స్ట్ కన్నతల్లి రుణం తీర్చుకోవాలి. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి తెలంగాణ ఉద్యమంలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, బ్రతికుండి పోరాడి తెలంగాణ సాధించుకోవాలి. అంతే తప్ప ఆత్మహత్యలు అనేవి చేసుకోకూడదు. అలా ఆత్మహత్యలు చేసుకుంటే కనుక మీరు కన్నతల్లి రుణం తీర్చుకోలేని వాళ్ళు అవుతారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలనేది కూడా చాలా ముఖ్యమైన విషయం, కాబట్టి మీరు అది గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులకి కడుపు కోత రగిల్చే ప్రయత్నాన్ని మానుకొని తెలంగాణ వచ్చేంత వరకు పోరాటం చేస్తాము అని చెప్పేసి మీరు ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి తప్ప, ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన మోసపూరిత ధోరణి పట్ల కలత చెంది ఆత్మహత్యలు చేసుకోకూడదు అని చెప్పేసి ఈ నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.